హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బెండకాయ పచ్చడి చూపిస్తున్నానండి టొమాటోతో చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ దాంట్లో ధనియాలు ఒక ఐదారు గింజలు వేసుకున్నానండి ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకుంటున్నాను తర్వాత మన కారానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలండి ఇవంత కారం లేదు అందుకని నేను ఎక్కువగానే తీసుకున్నాను కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి అంటే మీ కారానికి టేస్ట్కి తగ్గట్టు స్పైసీనెస్కి తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి వేయించుకుంటున్నాను వీటిని వేయించుకుని పక్కన తీసి పెట్టేసుకున్నానండి అదే ఆయిల్లో ఆయిల్ అయితే సరిపోయిందండి నాకు టూ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి నేను బెండకాయ ముక్కలు మరి చిన్నవిగా కాకుండా మరి పెద్దవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకున్నానండి వాటిని వేయించేసి హైలో వేయించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా హైలో వేయించుకుంటే జిగురు అది లేకుండా ఉంటుందండి అందుకని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను కంప్లీట్గా మగ్గిపోవాలండి బెండకాయ ముక్క మెత్తబడిపోయి మగ్గిపోతేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత టమాటోస్ ఒక టూ తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని టమాటో కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు వేగిస్తున్నానండి అవి చల్లారిపోయిన తర్వాత ఇలా ఫస్ట్ మనం ఎండుమిర్చి అది వేయించుకున్నాం కదండి దాంట్లో కల్లుప్పు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను ఫస్ట్ ఇలాగా పొడిలాగా వస్తుందండి దీన్ని మొత్తం తీసుకుని జారుకుండేది తర్వాత చింతపండు నానపెట్టి పెట్టుకున్నానండి దాన్ని వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ లెమన్ చింతపండు తీసుకున్నాను క్వాంటి దాన్ని వేసుకుని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒకసారి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసాను ఇక్కడే అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి చల్లారిపోయాయండి టొమాటో ఈ బెండకాయ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత కూడా ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను జస్ట్ ఒకసారి తిప్పితే చాలండి చూసారు కదా ఒకసారి తిప్పానండి అప్పటికే కొంచెం పేస్ట్లా అయిపోయినట్టు వచ్చింది బెండకాయ కంప్లీట్గా మగిపోయింది కాబట్టి సాఫ్ట్గా దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నానండి ఒక పెద్ద ఆనియన్ కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసి వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా తిప్పుకుంటున్నానండి జార్లో పెట్టుకుని రెడీ అయిపోయింది బెండకాయ పచ్చడి నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్